అనూహ్యం ఏమీ లేదు అంతా అనుకున్నదే జరిగింది అయితే కాస్త ఆలస్యంగా అధికారిక ప్రకటన వెలువడింది కరోనా దెబ్బకు ఆటలు జరిగే అవకాశం లేని స్థితిలో ప్రపంచ కప్ లాంటి మెగా టోర్ అసాధ్యమని ఐసీసీ తేల్చేసింది ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సంవత్సరం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఈ మార్పు కారణంగా ప్రభావం పడే మరో రెండు వరల్డ్ కప్ తేదీలను కూడా ఐసీసీ కొత్తగా ప్రకటించింది కాగా రెండు వేల ఇరవై సంవత్సరంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వీక్షించే ఆనందం దూరమైనట్లే ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదిహేను వరకు జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ వాయిదా పడింది కరోనా దెబ్బకు అంత అల్లాడుతున్న దశలో ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని భావించి వరల్డ్ కప్ టోర్నీని సంవత్సరం పాటు వాయిదా వేస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే తేదీలో పొట్టి ప్రపంచ కప్ ను నిర్వహిస్తామని ఐసిసి స్పష్టం చేసింది అలాగే నవంబర్ పద్నాలుగున ఫైనల్ జరుగుతుందని ఐసిసి తేల్చేసింది షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలోనే మరో టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ లో జరగాల్సి ఉంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కు వాయిదా వేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు లో భారత్ లో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ మాత్రం అదే ఏడాది కొత్త తేదీల్లో నిర్వహిస్తారు అయితే ఐసీసీ రెండు వేల ఇరవై టీ ట్వంటీ ప్రపంచ కప్ వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన టీ ట్వంటీని ని రెండు వేల ఇరవై రెండు లో నిర్వహిస్తామని తేదీలతో సహా స్పష్టంగా ప్రకటించింది వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరగాల్సి ఉంది అయితే సంవత్సరం విషయంలో ఇందులో ఎలాంటి మార్పు లేదు కానీ తేదీలు మారాయి భారత్ లో ఫిబ్రవరి మార్చి మధ్య ఈ టోర్నీ జరగాలి అయితే రెండు ఐసీసీ టోర్నీల మధ్య ఉండాల్సిన కనీసం అంతరాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని నవంబర్ కు మార్చారు అయితే వన్డే వరల్డ్ కప్ ను భారత్ లోనే జరుగుతుందని స్పష్టం చేసిన ఐసిసి రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ల విషయాన్ని మాత్రం దాటివేసింది పాత షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహించాలని అవసరమైతే ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై రెండు లో నిర్వహించాలని భారత్ కోరుతుండగా ఆస్ట్రేలియా మాత్రం తమ వద్ద నుంచి వాయిదా పడింది కాబట్టి వచ్చే ఏడాది టోర్నీ ఆతిథ్య బాధ్యత తమదేనని గట్టిగా చెబుతుంది దీనిపై ఇంకా ఎలా స్పష్టత రాకపోవడంతో కూడా ఐసి కూడా వేదిక విషయంలో తొందరపడదలుచుకోలేదు కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జరగనుండగా నవంబర్ పద్నాలుగున ఫైనల్ మ్యాచ్ జరగనుందని అయితే ఆస్ట్రేలియాలోనా లేక ఇండియాలోనా అనేది తేల్చలేదు ఐసీసీ అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై రెండు లో నవంబర్ పదమూడున ఫైనల్ మ్యాచ్ జరగనుంది అయితే ఇది కూడా ఆస్ట్రేలియాలోనా లేక ఇండియాలోనా అనేది తేల్చలేదు ఐసీసీ ఇక వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై లో నవంబర్ ఇరవై ఆరున ఫైనల్ జరగనుంది అయితే ఇది భారత్ లో అని తేల్చింది